అక్కడ చాలా బాధ అయింది రాజు. నేను ఎందుకు వచ్చినా, ఇవి నేను వచ్చి నేను మైక్ కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తే కనీసం వినర్ కూడా వినరా. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మీరు అసలు ఆ మాట వాళ్ళ వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదా చెప్పు. నాకు ఒక చెప్పు, నీ ఏజ్ ఎంత మేడం? ఇప్పుడు నీ ఏజ్ చిన్న కదా బేటా చెప్పు. 48 ఇయర్స్ మేడం. చిన్న 48 ఇయర్స్ మేడం నాకు. 15 సంవత్సరాలు. సారీ అన్న, సారీ సారీ, నాకు తెలీదు. ఎప్పుడు చూడలే అన్న నేను. 15 సంవత్సరాలు మా బిడ్డ మ్యారేజ్ అయింది. మనమల మనమల చిన్న బిడ్డ డాక్టర్. 5th ఇయర్ ఇప్పుడు. 5th ఇయర్ అవుతుంది మేడం. నా తప్పైంది, నేను రాలేదు. పనిలో ఉన్నాయి కాబట్టి రాలేను. కానీ అట్లా మాట్లాడక తప్పు కదా, నేను వచ్చినాక మాటలు స్టార్ట్ చేసే. వాళ్ళు ఏం మాట్లాడలేదు, నేను ఏదో అక్కడికి రాలేదు. నేను దూరంగా ఉన్నాను రాజు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పాలా? ఇప్పుడు రాజన్న, ఇప్పుడు నాకు నీ గురించి ఇప్పుడు అర్థమైంది. నేను ఈరోజు భద్రాకి ఫోన్ చేసిన, చెప్పినా ఇట్లా పోయినా ఇట్లా ఇట్లా ఏంటంటే నువ్వు రాజన్నతో మాట్లాడే, నువ్వు కాంగ్రెస్ మనిషినా? లేదు మేడం, ఇప్పుడు ఎవరికి ఏదైనా పెట్టేవాళ్ళు మేడం. ఎటో కొద్ది కదా పోవాలి కదా. నన్నైతే ఎవరు విలువలేదు. ఒక్కసారి టచ్ చేయలే. సార్ అన్న పాటలకు రాలేదు. ఎవరు విలువలేదు. మళ్ళీ కాలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను మేడం? ఉట్టి ఉండే కాదు. నాకు నీకు ఇప్పుడు నిజంగా చెప్పు, ఏమైనా కాంగ్రెస్ మంచి కాదు కదా? కాంగ్రెస్ మనసు ఏం కాదు మేడం. నేను పార్టీ జాయిన్ అవుతా పోని. మాట్లాడదాం మేడం, మాట్లాడదాం. రాజు ఒకటి అడగాల, చెప్పండి మేడం. ఇప్పుడు ఇన్ రిటర్న్ ఏం అడుగుతావు నా దగ్గర? కాదే, ఓపెన్ గా చెప్తాం ఇప్పుడు. ఎందుకంటే ఎవరైనా ఫ్రీగా ఏం చేయరు కదా బిడ్డ. మేడం నేను లక్షలు ఆశ మేడం. ఇల్లు అమ్ముకున్నా, డబుల్ స్టోర్ బిల్డింగ్ అమ్ముకున్నా, ప్లాట్లు అమ్ముకున్నా, టికెట్ ఇస్తా అంటే అన్ని రెడీ చేసుకున్నాక ఇండిపెండెంట్ వేసి చాలా లాస్ అయ్యాడు మేడం. నేను సార్ తెలుస్తుంది. సరే ఇప్పుడన్నా మేడం, ఇంకోటి ఈ వచ్చే సంవత్సరం ఇప్పుడు ఇది అయిపోయింది అన్న, 2029 లో మళ్ళీ వచ్చే సంవత్సరం కాదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ రెండు అయితే అప్పుడు మల్లారెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు రాజశేఖరన్న మల్కాజ్గిరి సైడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండు అయితే ఒక్కటి మహేంద్ర అన్నకి ఇస్తారు, ఒకటి భద్ర అన్నకి ఇస్తారు. దాంట్లో లేడీ టికెట్ వస్తే నాకే ఇస్తారు కదా. ఇప్పుడు నేను నా బలం చేసుకోవాలి కదా, ఇక్కడ నా స్ట్రాంగ్ అయిపోవాలి కదా. ఇప్పుడు భద్ర కోసం అయినా సరే నా కోసం అయినా స్ట్రాంగ్ కావాలి కదా. నాకు ఇప్పుడు ఎట్లాంటి టీం కావాలంటే రాజు, ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ మనకు రాకూడదు. ఇప్పుడు మనం ఎక్కడ పోయినా కూడా ఆలయం అవతల రాదు కదా. ఇప్పుడు నా జనాలే కదా, మెడ్చల్ మెడ్చల్ నుంచే కదా, గాంధీనగర్ కూడా. ఇప్పుడు పోయినప్పుడు నువ్వేం నన్ను సత్కారం చేయాలంటే, నన్ను ఏం కండుగ కమ్మని అంటలే, నన్ను ఏమో చాలా గమ్మని సత్కారం అంటలే. కనీసం అక్కడ పోతే అవమానించి కూడా ఉంటే చాలు. ఇప్పుడు బాధ అవుతుందా లేదా చెప్పు రాజు. అప్పుడు పోనీ, నేనేం చేయలే. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఏం చేయగలుగుతా? ఇప్పుడు కార్పొరేటర్ నన్ను తీసుకురావాలి కదా నా దగ్గర. దృష్టి నాకు అది కొంచెం సపోర్ట్ చేయవరాజు. ఏదన్నా నాకు చెప్పు. ఇప్పుడు నేనైతే నీకు టికెట్ హామీ ఇయ్యలేను రాజు, అదొక క్లియర్ పెట్టుకోమా. నా చేతిలో లేదు. నా చేతిలో వచ్చినప్పుడు మాత్రం నేను ఐ విల్ టేక్ డిసిజన్. ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత నా చేతిలో వచ్చినప్పుడు మాత్రం ఐ విల్ టేక్ డిసిజన్.